అంటే కదా కథల్లో కూడా మీరు ప్రీవియస్ కథ కూడా చేసినప్పుడు ఒక ఫ్యామిలీ స్టోరీ బైండింగ్ చేశారు ఇందులో ఒక సొసైటీనే దత్తత తీసుకోవడం అన్నారు ఏంటి మీ బైండింగ్ ఇస్ యువర్ ఫేవరెట్ థింగ్ టు కలపడం అందరినీ ఏంటి మీ థాట్ ప్రాసెస్ ఏంటి ఒక కథ రాయడంలో జస్ట్ ర్యాండమ్గా ఆలోచిస్తాను ఒక ఏదన్నా ఒక మంచి ఐడియా వచ్చినప్పుడు అందులోనేమో అంటే పగతో కాదు ప్రేమతో జయించవచ్చు అని చెప్పాను మంచి ఎక్స్ప్రెషన్ అనిపించింది నాకు అది చాలా బెటర్ రీచ్ ఉంటుంది అని బట్ ఇందులో గివింగ్ బ్యాక్ మీద అంటే ఊరు దత్తత కూడా కాదు ఊరు దత్తత అతను చేశాడు దట్స్ హిస్ వే ఆఫ్ గివింగ్ బ్యాక్ బట్ నేను ఎక్కువ స్ట్రెస్ చేసింది ఈ సినిమాలో చాలా అబౌట్ గివింగ్ బ్యాక్ ఊరు దత్త హైలైట్ అయింది హర్ష స్టైల్ ఆఫ్ గివింగ్ బ్యాక్ వాజ్ టు అడాప్ట్ విలేజ్ తప్ప మై నాది అంటే ఎక్కువగానే స్ట్రెస్ చేద్దాం అనుకుంది ఇట్స్ ఆల్ అబౌట్ గివింగ్ బ్యాక్ చాలా తీసుకున్నాం తిరిగి ఇచ్చేద్దాం అనేది ఎక్కువ స్ట్రెస్ చేయాలనుకున్నాను చాలా నచ్చిందండి మా అందరికీ మీదండి క్యారెక్టర్ జగపతి బాబు గారు ఇంటర్వెల్ వరకు తర్వాత కూడా బానే అంటే ఓకే ఈయన హీజ్ అ రిజిడ్ ఫాదర్ చాలా బిజినెస్ మైండ్ తప్ప ఇంకేం లేదు అనుకున్న మాకు ఒక ట్విస్ట్ ఇన్ ది టెయిల్ లాగా వచ్చింది కదా చాలా బాగా అనిపించింది మాకు చాలా పాజిటివ్ గా చాలా బాగా అనిపించింది నెక్స్ట్ సీన్ అందుకనే ప్రీతంగా పండింది బాబు ఫోన్ చేయడం వెరీ బ్యూటిఫుల్ దట్స్ లవ్లీ సీన్ నాకు అంటే నేను ఎప్పుడు నేను జనరల్ గా ఒకటి అడుగుతా ఉంటాను ఇండస్ట్రీని నేను అక్కడ ఉన్నాను వాడుకుండా శివ వాడాడు అంటే ఒక మంచాడా చెడ్డాడా మారతాడా ఏంటి ఇట్లా తిన గొడవ ఏంటి రిజిడ్ ఫాదర్ అయినా ఇంత ఎలవాయుడు మా అమ్మాయి తిట్టింది యుఎస్ నుంచి ఫోన్ చేసి ఇస్ నాట్ యువర్ క్యారెక్టర్ ఎందుకు ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ చూసామని సో ఛాన్స్ ఆడియన్స్ కి ఇచ్చినట్టు మనం ఒక మంచి ట్విస్ట్ అక్కడ యాక్చువల్లీ ఆ క్లైమాక్స్ సీన్ లో చిల్లు బొమ్మ డబ్బింగ్ నేను మంచోడు పుట్టాడు అన్న అన్నప్పుడు నేను కొంచెం ఒక ప్రెషర్ ఎక్కువ చెప్తే మళ్ళీ కరెక్ట్ చేయించాడు ఇందాక డిస్కస్ చేస్తున్నారు కదా ఎక్కడ ఎక్కువ తక్కువ లేదు బ్యాలెన్స్డ్ గా ఉంది నాకు చదువు నాకు నచ్చింది ఏంటంటే సరే అరిజిత్ ఫాదర్ అని చెప్పి చెప్తున్నప్పుడు మలేషియాలో ఒకసారి జనరల్ గా ఇప్పుడు ఆయన 30 ఇయర్స్ ఫుల్ పాజిటివ్ క్యారెక్టర్స్ చేసి 25 ఇయర్స్ సడన్ గా నేను ఇది ఫాదర్ అని చెప్పినప్పుడు నేనే ఒక హెడ్జ్ లో వెళ్తున్నా సో ముందు లెజెండ్ చేసినా సరే బట్ ఎక్కడో హీరో ఫాదర్ సూట్ చేసుకుని క్లాసీగా రిచ్గా ఉన్నారు మరి హార్ష్ గా ఎక్కువ రుద్దలేను నేను బట్ ఆయన ఒక రోజు సరిపోద్దా లేకపోతే నేను ఇంకేమన్నా డబ్బులు ఇచ్చి కూడా కాంట్రాక్ట్లు కొంటాను ఇంకా దూర్తుల్లాగా ఇంకా అలా ఏమి చేయాలని అడిగారు నేను షాక్ అయ్యింది నేను అది అంటే ఆయనకి అది మొత్తం తెలుసు టోటాలిటీ అంటే కథ బాగా తెలిస్తే ఆ మాట అంటారు లేకపోతే నేను ఈ పని చేయటువంటి నేను బ్యాడ్ కాదు కదా ఈ డిస్కషన్ ఉంటుంది ఇక్కడ రివర్స్ డిస్కషన్ ఉంది ఇక్కడ అసలు డిస్కషన్ లేదు ఇప్పుడు అది ఎందుకు అని అడిగితే డిస్కషన్ ఇంకెక్కువ పెడదామంటే డిస్కషన్ ఏముంటుంది నేను ఇప్పటికి ఆయన అంత వద్దుసారని చెప్పి అనాలి సో ఇట్ వాజ్ అది అంత పాజిటివ్ గా డిస్కషన్ ఉంది స్క్రిప్ట్ సైడ్ అంత నమ్మితేనే ఎంత అవుట్పుట్ వచ్చింది అది ఆ లుంగి అలా పైకి కట్టుకుని నడుచుకుంటూ ఐ మై తమిళియన్ గర్ల్ వెన్ ఐ సాడ్ ఇన్ థియేటర్ ఐ విజిల్ మేము బెంగళూరు లో చూసామండి ఈ సినిమా బెంగళూరులో థియేటర్ లో తెలుగు సినిమా ఎంత అప్లాజ్ ఉందంటే దానికి అసలు మీరు చెప్పారు టికెట్ దొరకడం ఫస్ట్ కష్టం దాని తర్వాత మంచి అప్లాజ్ అంటే ఒక మంచి సినిమాకి ఒక మంచి కథకి మనం చూస్తున్నప్పుడు మనతో బాటే సాగుతుంటే అదొక స్పెషల్ ఫీలింగ్ రైట్ అంటే ఎక్కువ డ్రామటైజ్ అయ్యి ఎక్కువగా ఎగ్జాజరేట్ చేయకుండా ఏదో మన ఇంట్లో జరుగుతున్నట్టే అయిపోతుంది అని లాస్ట్ లో ఫైట్లు ఎందుకు అని పెట్టారండి ఇలాగే ఉండదు అంటే మామిడి తోటలో ఫైట్ ఫైట్ లా ఉండదు అసలు సీన్ లా ఉంటుంది మామిడి తోటలో నా ఇన్ఫాక్ట్ నాకు వచ్చిన కమెంట్స్ ఏంటంటే ఇంకొక ఇద్దరు ముగ్గురు రావాలి కదా సార్ మామిడి తోటలో సీన్ మామిడి తోట వాజ్ కంప్లీట్లీ సీన్ అది మొత్తం కూడా సీనే సో అండ్ దెన్ దెర్ విల్ బి స్టాబింగ్ అది అది కూడా సీన్ లాగే ఉంది ఎమోషనల్ సీక్వెన్స్ లాగా ఐ డోంట్ థింక్ పెద్దగా ఫైట్స్ అంత డిస్టర్బ్ ఎక్కడ లేవని నా ఫీలింగ్ క్లైమాక్స్ లీ షుడ్ ఫినిష్ దెమ్ yes he did but even that fight in the wedding అది చాలా బాగుంది ఎంత స్టైలిష్ గా ఉంటుంది బట్ యు ఎంజాయ్ ఇట్ లేదంటే ఓకే ఇన్ మూవీస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ హీరో స్ట్రాంగ్ అందుకే అన్ని కొట్టేశారు అలా లేదు కరెక్ట్ వెరీ నైస్ ఇట్ వాస్
He's not, he doesn't want to fight actually. Poor Harsha. Yeah, exactly. So that comes through. It's very nice. Avunu, nijanga. Tanu cheppinattu wedding scene lo godava cheyaddu, pelli avutona cheptadu kuda. Adi Charusheela's friend marriage. Friend marriage. So guest laga vachadu because he don't want to spoil that. I don't know, Charusheela strong, sophisticated. Adi naku teliyaledu. Idi correct. Good one. And music. Ante Devi Shri gari music anagane aina heroine peru kuda marchese music chestaru. He has an peru Charusheela. So chala manchi music deeniki kuda andicharandi. He's always been your choice. Modati cinema kuda aina mee choice. So me justice to background kani vandi then. He's very energetic and very talented, obviously. అంటే కొంచెం అంటే ఏదో ట్యూన్ బాగుంటే చాలు అనుకోడు, కథలోంచి రావాలి, సిచ్యువేషన్ లోంచి సీన్ లా ఉండాలి సాంగ్ కూడా. అది వెరీ రేర్ క్వాలిటీ. అది ఐ లవ్ దాట్ ఇన్ దేవి, ఎందుకంటే జాగో సాంగ్ ఉంది. సో ముందు ఇంకో రకమైన సాంగ్ కూడా అనుకున్నాం, టిపికల్ విలేజ్ సౌండ్ ఉంది అది. బట్ నాకు ఎందుకో హర్ష వచ్చి ఆ ఊరిని దత్తు తీసుకున్నప్పుడు టిపికల్ విలేజ్ సాంగ్ వద్దు, ఎందుకంటే అతని సెలబ్రేషన్ అది. సో ఒక 30 ఇయర్స్ ఇన్నేళ్ళ తర్వాత తనకి నచ్చిన జాబ్ దొరికినప్పుడు అతని సెలబ్రేషన్ ఇంకో రకంగా ఉంటుంది తన పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కొంచెం బీట్ ఉన్న నెంబరే కావాలంటే జాగో ఇచ్చింది ఇన్స్టెంట్ గా. అతను నాకంటే ఎక్కువ రియాక్ట్ అయ్యి వెంటనే జాగో ఇచ్చాడు. అదే దేవి స్టైల్ అది. అది చాలా కష్టం దొరకటం. అది చారుశీల గురించి చెప్పాల్సిన పని లేదు. యాక్చువల్గా నాకు క్యారెక్టర్కి నేమ్ దొరకలేదు. నాకు ఇది రకరకాలుగా అనుకుంటున్నాను. ప్రభావతి, భార్గవి, ప్రమీల, రకరకాల పేర్లు అనుకుంటున్నాను క్యారెక్టర్ కి. టిపికల్ విలేజ్ నేమ్ కావాలి అంటే ఏదో డిఫరెంట్ గా ఉండాలనుకుంటున్నప్పుడు ఈ సాంగ్ షూటింగ్ టైం దాకా పేరు లేదు. సో ఊరికే రఫ్ గా ట్యూన్ పంపించినప్పుడు చారుశీల అన్నాడు. ఊరికే డమ్మి ట్యూన్ అది అన్నప్పుడు నాకు చారుశీల పేరు నచ్చేసింది, చాలా టిపికల్ గా ఉందని. సో దట్స్ హౌ ఐ క్యారెక్టర్ కి అలా చేర్చుకున్నాను. నా ఆవిడ కూడా నచ్చింది పేరు, శృతికి కూడా చాలా నచ్చింది. చాలా యాప్ట్ పేరు అది. సో ఇందు మూలంగా తెలియజేయాల్సింది ఏమనగా, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే మీరు హీరోయిన్లకు పేర్లు పెట్టక్కర్లేదు, ఆయనే పెట్టుకుంటారు.